బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో రజిత పతకం సాధించిన సింధు కోచ్ గోపీచంద్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా పివి సింధును, కోచ్ గోపీచంద్ ను చంద్రబాబు అభినందించారు. సింధు మరిన్ని పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశ పేరు ప్రఖ్యాతులు నిలపాలని, బ్యాడ్మింటన్ క్రీడా మరిన్ని విజయాలు రికార్డులు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. క్రమశిక్షణ కలిగిన క్రీడాకారినైన సింధు డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వహించగలిగే సత్తా ఉంటుందని చంద్రబాబు ప్రశంసించారు. అమరావతి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందో కోచ్ గోపీచంద్ ను అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలోగా అకాడమీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. అలాగే తన కోచ్ గోపీచంద్ గారితో పాటు వారి తండ్రి గారు రమణ గారు వచ్చి సీఎం గారిని కలిసి వారి గౌరవాన్ని ఒకసారి సీఎం గారికి తెలియపరచడానికి, కృతజ్ఞతలు తెలపడానికి వచ్చారు. సీఎం గారిని టోర్నమెంట్కి వెళ్లే ముందు కూడా కలిసింది. అప్పుడే డిప్యూటీ కలెక్టర్ అపాయింట్మెంట్ వచ్చింది. అలాగే సీఎం గారు ఇవాళ మాట్లాడినప్పుడు అనేక విషయాలు సీఎం గారు మాట్లాడారు. మాట్లాడుతూ తన దృష్టి కేవలం ఆట మీద, విజయాల మీద, దేశ యొక్క కీర్తి మీద కేంద్రీకృతం అవ్వాలని చాలా చక్కగా చెప్పారు. కేవలం గౌరవ సూచకంగానే రావడం జరిగింది. మళ్ళా తదుపరి కార్యక్రమాల గురించి కూడా సీఎం గారు అడిగారు. అవి బహుశా సింధు చెప్తేనే బాగుంటుంది. సింధు అడగచ్చు. మనం సీఎం గారిని కలవడానికి వచ్చాను. ఆయన కంగ్రాచులేట్ చేశారు అండ్ అలాగే ఇంకా ముందు ముందుగా ఇంకా ఎంతో బాగా ఆడాలని కూడా చాలా సపోర్ట్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ అని. ఫ్యూచర్ లో ఇప్పుడు కొన్ని సూపర్ సిరీస్ ఉన్నాయి నెక్స్ట్ వీక్. సో దానికి ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి అండ్ దానిలో బాగా ఆడాలని. చాలా ఆనందంగా ఉంది అండ్ అలాగే ఇండియాకి 2 మెడల్స్, అది కూడా వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో రావడం అనేది ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ తను కూడా చాలా బాగా ఆడింది, బట్ అన్ఫార్చునేట్గా సెమీ ఇస్ బ్రాంజ్ మెడల్ తో సెటిల్ అయింది. సో ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ అని ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఇంకా వచ్చే కాలంలో ఇంకా మంచి పర్ఫార్మెన్సెస్ రావాలని, ఏ విధమైన సపోర్ట్ కావాలని కూడా చెప్పాలి. వెరీ హ్యాపీ. సీఎం గారు ఇస్ ఆల్వేస్ బిన్ వెరీ సపోర్టివ్ టు స్పోర్ట్ అండ్ మనకి హైదరాబాద్ లో అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు హిస్ సపోర్ట్ వాజ్ ఫుల్లీ దేర్ అండ్ ఈ రోజు ఆ అకాడమీ ప్రొడక్ట్స్ గా సింధు ఇంకా మిగతా ప్లేయర్స్ అయినా వీళ్ళందరూ రావడం అనేది చాలా సంతోషం. వెరీ హ్యాపీ అబౌట్ హైదరాబాద్ లో అకాడమీ వల్ల ఈ రోజు అంతర్జాతీయ ఖ్యాతి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి త్వరలోనే స్థాపిస్తామని అనుకుంటున్నాను అండ్ హోప్ఫుల్లీ అన్ని సరిగ్గా అయితే మనకి నెక్స్ట్ ఇయర్ ఒక ఏడాది లోపల అకాడమీ స్టార్ట్ అవుతుందని భావిస్తాను. రోడ్డు భవన